మధుబాబు గారి షాడో స్పై అడ్వెంచర్ టార్గెట్ షాడో 7వ భాగం. నశించాలి మైన్మార్ని నాశనం చేయ సంకల్పించిన సైనికులు కూలిపోవాలి. ఉరుములు ఉరిమినట్టు పిడుగులు పడుతున్నట్లు వినిపిస్తున్న నినాదాల్ని గమనించి ఒక సందు మొదట్లో ఆగిపోయాడు గంగారాం. ఆగాల్సిన అవసరం ఏముంది గంగు, ముఖంలో ముఖం పెట్టి కరుకుగా చూస్తే తోకలు ముడిచేస్తారు ఈ స్లోగన్ గాళ్ళు. ఒట్టొట్టి అరుపులే, చేతలు శూన్యంగా ఉంటాయి అన్నాడు పక్కనే ఉన్న చెబ్బి. ఓరి పిచ్చినా చెబ్బి, నీకు ఒళ్ళు మాత్రమే బలిసింది బే, బుర్ర మాత్రం చిక్కి చింతాకంత అయిపోయింది. ఒక గోడను చాటు చేసుకుని మెయిన్ రోడ్ వైపు చూస్తూ అన్నాడు గంగారాం. బుర్ర సంగతి తెలియదు గాని నిజంగానే చింతాకంత అయిపోయింది చెబ్బి ముఖం. అంత మాట అనేశావేంటి గంగు, బుర్ర తక్కువ మనిషిని చేసేశావు కినుకుగా అన్నాడు. అరే చెబ్బి, ఇక్కడ పరిస్థితులు మహా చండాలంగా తయారైపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం మీద సైనికులు తిరుగుబాటు చేస్తున్నారు, ప్రజలకు అది నచ్చటం లేదు, వాళ్లకి సైనికులకి మధ్య రగడ మొదలైంది అని చెబుతూ చిన్నగా రోడ్డు మీదకి జరిగాడు గంగారాం. రెండడుగులే వేశాడు, మూడో అడుగు వేయలేదు. అదిగో ఆ సందు దగ్గర పట్టుకోండి, బిగ్గరగా వినవచ్చింది ఒక కంఠం. చెవులు చిల్లులు పడేటట్లు వినిపించింది ఒక శబ్దం. తోకచుక్క మాదిరి దూసుకువచ్చి అతనికి ఆరడుగుల దూరంలో పడి దబ్బున పేలిపోయింది ఒక టీర్ గ్యాస్ షెల్. దట్టమైన పొగ సుడులు తిరుగుతూ గాలిలోకి లేచి నాలుగు పక్కలకి వ్యాపించటం మొదలుపెట్టింది. ముక్కును గట్టిగా చేతులతో అదుముకొని వెనక్కి దూకాడు గంగారాంతో పాటు రోడ్డు మీదకి కదిలిన చెబ్బి. ముక్కులు కాదు బే మూసుకోవాల్సింది, కళ్లను క్లోజ్ చేసుకోవాలి, ముందుగా ఎఫెక్ట్ అయ్యేవి కళ్ళే అంటూ అతని అంగీని పట్టుకుని మహావేగంగా సందులోకి పరుగుతీశాడు గంగారాం. 100 గజాల దూరం పోయిన తరువాత ఒక పాతకాలపు ఇంటి ముందు ఉన్న అరుకు మీద చతికిల పడిపోయాడు చెప్పి. తప్పు చేశాననిపిస్తోంది గంగు, సిటీలో ఇటువంటి గోల స్టార్ట్ అవుతుందని తెలుసుంటే తప్పించుకునే ప్రయత్నాన్ని పొరపాటును కూడా మొదలు పెట్టేవాడిని కాదు. హాయిగా అక్కడే ఆ దొంగ నాయగాళ్లను వెక్కిరిస్తూ సుఖంగా కూర్చొని ఉండేవాడిని, ముఖం మీది చెమటను తన అంగీ భుజానికి అద్దుకుంటూ చెప్పాడు. అయిపోయిన దాని గురించి ఆలోచనలు చేయకూడదని నీకు తెలుసు, ఇది కూడా ఒక అందుకు మంచిదే సందుకు అటూ ఇటూ చూస్తూ కామెంట్ చేశాడు గంగారాం. ఏమిటి నీ ఉద్దేశం చటుక్కున ఉత్సాహాన్ని పుంజుకుంటూ అడిగాడు చెప్పి. మనం గింజుకు పడినట్లు మన గురువుగారు కూడా గిలగిలా కొట్టుకుంటూ ఉండే ఉంటాడు, ఈ తిరుగుబాటు గురువుగారిని కూడా ఇబ్బంది పెడుతూనే ఉండి ఉంటుంది, సహాయం చేసేందుకు మనం సిద్ధంగా ఉండాలి అన్నాడు గంగారాం. ఆ మాట చెవుల పడిన వెంటనే రెట్టింపైపోయింది చెబ్బి ఉత్సాహం. చటుక్కున లేచి నిలబడ్డాడు అరుగు మీద నుంచి. అయితే ఆలస్యం దేనికి, సందులన్నీ తిరిగేసి చూద్దాం అంటూ ఒక అడుగు పక్కకు వేశాడు. అలా ప్రక్కకు వేయటమే రక్షించింది అతని ప్రాణాల్ని. గూబలు గుయ్యమనే శబ్దం వినవచ్చింది, కంటికి కనిపించని విధంగా వచ్చి అంతకు ముందు వరకు అతను నిలబడిన ప్రదేశంలో పడింది ఒక బుల్లెట్. వచ్చేశారా చెబ్బిగాడ, మన దోస్తులు మనల్ని వెతుక్కుంటూ వచ్చేశారు అని అరుస్తూ వేగంగా రెండడుగులేసి గాలిలోకి ఎగిరాడు గంగారాం. పొట్టిగా లావుగా పెద్ద పొట్టను కలిగి ఉండే అతను అంత వేగంగా కదలగలగటం ఎప్పుడు చూసినా ఆశ్చర్యాన్ని కలిగిస్తూనే ఉంటుంది చెబ్బీకి. రెండడుగుల దూరంలోనే ఉంది ఒక ప్రహారీ గోడ. రెక్కలు మొలిచినట్లు దాని మీదకి వెళ్లి అవతలి వైపుకు పడిపోయాడు గంగారాం. వస్తున్నావా, నోరళ్ళ బట్టి నిలబడిపోయావా వినవచ్చింది అతని కంఠం. పాదాల దగ్గర కంకర్రా ఏదైనా కనిపిస్తే ఆ బుల్లెట్ ని ప్రయోగించిన మనిషి మీదకి విసిరేయాలని చూస్తున్నాడు చెబ్బి. ఓరి నీ తెలివి నువ్వు, ఈసారి సూటిగా నీ గుండెల్లోకి వచ్చి కూర్చుంటుంది బుల్లెట్. ఎక్కడ మనిషివరా నువ్వు చెబ్బిగాడా, అసలు మనిషివేనా మళ్ళీ వినవచ్చింది గంగారాం కంఠం. అదొక్కటే కాదు, ఒకదాని వెనక మరొకటిగా దూసుకొచ్చేశాయి ఇంకో రెండు బుల్లెట్లు. నిప్పుల మీద కాళ్లు వేసినట్లు చిందులు తొక్కి తప్పించుకున్నాడు చెప్పి. ఇంతకంటే గురిగా కాల్పులు జరిపిన బీహార్ స్పెషల్ ఫోర్సుల వాళ్లకే దొరకని మనిషిని, నిన్న కాకమోన రైఫిల్ని పట్టుకోవడం నేర్చుకున్న మీకు దొరుకుతానా? ఠాకూర్ రామ్చంద్ మనిషిని బే నేను, చెబ్బీని
అంటూ తను కూడా అమాంతంగా ఎగిరి ప్రహారీ గోడ అవతల పడ్డాడు. గాలిలో ఉండగానే అతని అంగీ అంచుకు వచ్చి తగిలింది ఒక బుల్లెట్. అరచేయంత వెడల్పును ప్రత్యక్షమైంది పెద్ద చిల్లు. నీ అదృష్టం బాగుంది బే, ఇంకొక్క అంగుళం క్రిందకి దిగుంటే ఈ జన్మలో నీకు పెళ్ళయ్యేది కాదు. ఆంబోతువు కాస్త దుక్కిటెద్దువైపోయి ఉండేవాడివి. వెక్కిరిస్తూ అతని చేతిని పట్టుకుని పాతికడుగుల దూరంలో ఉన్న ఇంకో ప్రహారీ వైపు లాక్కుపోయాడు. మొదట బుల్లెట్ వచ్చిన 12 సెకండ్ లోపల జరిగిపోయింది అదంతా. రైఫిల్ని పట్టుకున్న మనిషి, అతనికి వత్తాసుగా వచ్చిన మరో ముగ్గురు ప్రహారీ దగ్గరకొచ్చే సమయానికి రెండో గోడను కూడా అధిగమించి మరో సందులోకి పరుగుతీశారు వారిద్దరు. వెహికల్ వెనుక భాగం తుక్కు తుక్కైపోయింది. విండో షీల్డ్ మాత్రమే కాదు, విండోలకున్న అద్దాలు కూడా పొడుం పొడుమైపోయాయి. సుడులు తిరుగుతూ వెహికల్లోకి రాబోయిన టియర్ గ్యాస్ని తప్పిస్తూ సందుల్లో నిలబడి రాళ్లు నాటు బాంబులు విసురుతున్న ప్రదర్శకులను తప్పించుకుంటూ మహావేగంగా ప్రయాణం చేసింది వెహికల్. స్టాప్ బేబీ స్టాప్! ఒక వీధిలోకి ఎంటర్ అయిన వెంటనే బిగ్గరగా అరిచాడు షాడో. బ్రేకుల్ని అదిమింది సైరా బేబీ. అష్టవంకర్లు తిరుగుతూ పక్కకు జరిగి ఒక కరెంట్ పోల్ని ఢీకొట్టింది బండి. గుర్రు గుర్రుమని శబ్దం చేసి ఒక్కసారిగా ఆగిపోయింది ఇంజిన్. డోర్ని తెరుచుకుని కిందకి దూకాడు షాడో. కమాన్ బేబీ కమాన్ అని హెచ్చరిస్తూ వెహికల్కి 25 గజాల దూరం పరిగెత్తాడు. రెండో వైపు నుంచి తను కూడా కిందకు దూకి అతన్ని అనుసరించిందామె. జనమెవరూ లేరు, సైనికులు కూడా కనిపించటం లేదు, ఎందుకు ఆగటం అని అడగబోయింది. 100 గజాల దూరంలో ఉన్న ఒక సందు మొదట్లో నుంచి పొగలు విడుస్తూ గాలిలోకి లేచింది సైనికులు చిన్న చిన్న అటాక్స్లో ఉపయోగించే రాకెట్. సూటిగా వచ్చి వెహికల్ మీద పడింది. కాళ్ళు విరిగిన ఎలిఫెంట్ మాదిరి కరెంట్ పోల్ దగ్గర ఉండిపోయిన వెహికల్ కాస్త తుక్కు తుక్కైపోయింది. చూస్తూ చూస్తూ ఉండగానే 4 మనుషులు మాత్రమే పక్క పక్కన నడవగలిగే ఒక సందులోకి ఎంటర్ అయిన షాడో పక్కనే నిలబడి గుండెల మీద చెయ్యి వేసుకుంది సైరా బేబీ. కమాన్ లెట్స్ మూవ్ అంటూ సందు చివరికి బయలుదేరిన షాడోని క్లోజ్గా ఫాలో అయ్యిందామె. ఎటువంటి కదలికలనైనా ఎంతటి చీకటిలోనైనా చాలా తేలికగా కనిపెట్టగల సామర్థ్యం మాకుంది. ఆ రాకెట్ని నేను గమనించలేదు, నీకెలా తెలిసింది అని అడిగింది షాడోని. చాలా సింపుల్ బేబీ, మనం వేస్తున్న ప్రతి అడుగు మనల్ని ప్రమాదం దగ్గరికి తీసుకుపోతుందని అనుకుంటూ ఉండాలి. ఎదురుపడిన ప్రతి మనిషి మనల్ని దెబ్బతీయటానికి మాత్రమే వస్తున్నాడని భావించాలి. అప్పుడు చాలా తేలికగా తెలిసిపోతాయి ఇటువంటి విశేషాలు. ప్యాంటు జోబులో నుండి సిగరెట్ ప్యాకెట్ని బయటకు తీస్తూ చెప్పాడు షాడో. మనం దిగుడు బావి దగ్గరున్న భవనం దగ్గరకు వచ్చాం, హెచ్చరించిందామె. బయటకు తీసిన ప్యాకెట్ని తిరిగి ప్యాంటు జోబులోకి నెట్టేసి మరికొంచెం వేగంగా అడుగులు వేశాడు షాడో. 2 నిమిషాల తరువాత అతనికి కనిపించింది పెద్ద చెట్ల తోపు. దాని మధ్యలో రాజభవనం మాదిరి దర్శనమిస్తుంది ఒక పాతకాలపు భవంతి. తనకు తెలియకుండానే కనుచివరల నుంచి సైరా బేబీ వైపు చూశాడతను. ఎంతో ప్లెజెంట్గా అప్పటి వరకు ఉన్న ఆమె ముఖం ఒక్కసారిగా వివర్ణమైంది. సన్నటి నీటి పొర ఆమె కనుల్లో ప్రత్యక్షమైంది. అక్కడికక్కడ ఆగి అప్పటికప్పుడు అందుకు కారణమేమిటో తెలుసుకోవాలని అనిపించింది షాడోకి. ప్రపంచంలో ఉన్న పరిస్థితుల్ని గురించి, మనుషుల్ని గురించి, జాతుల గురించి, వారి పుట్టు పూర్వోత్తరాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తుంది సిఐబి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్. ఎటువంటి ప్రశ్నలు వేసినా వెంట వెంటనే సమాధానాలను అందజేస్తుంది. నికుమా గ్యాంగ్ని గురించి తెలుసు, దేశ దిమ్మరుల మాదిరి తిరుగుతూ ఉండే కొడుగు జాతిని గురించి మాత్రం తెలియదు. ఎందుకని? నువ్వు పోలీసువా? ఉన్నట్లుండి అడిగింది సైరా బేబీ. ఉలికిపాటును కప్పిపెట్టుకుంటూ తల అడ్డం తిప్పాడు షాడో. మిలిటరీలో పనిచేస్తున్నావా? వెంటనే వినవచ్చింది 2వ ప్రశ్న. ఎందుకు బేబీ ఈ ప్రశ్నలు? ఈసారి తల అడ్డం తిప్పకుండా అడిగాడు. మేమెవరిమో, ఎందుకు ఇళ్ళు వాకిళ్ళని వదిలేసి గాలికి పుట్టి ధూళికి పెరుగుతున్నామో ఎవరికీ తెలియదు. దారుణమైన అన్యాయం మా జాతికి జరిగింది. అప్పటి ప్రభుత్వాలు సాయం చేయలేదు, ఇప్పటికీ అదే నిర్లక్ష్యం చెప్పిందామె. కంఠం గద్గదంగా మారటాన్ని గమనించి మరింతగా డిస్టర్బ్ అయ్యాడు షాడో.
నాకు చెప్పు బేబీ, నా వల్ల కాదగిన సాయం నేను చేస్తాను అన్నాడు. 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన భవనం అది. చెట్ల తోపులో ఉన్న భవనం వైపు చేయూపుతూ చెప్పింది సైరాబేబీ. మా పూర్వీకులు తమ రెక్కల కష్టంతో రాయి రాయి ఏరుకొచ్చి నిర్మించుకున్న ఆశల సౌధం. కొందరు దుర్మార్గులు తమ కుటిల బుద్ధిని ఉపయోగించి మమ్మల్ని వీధుల పాలు చేసేశారు. ముంచుకొస్తున్న దుఃఖాన్ని అతి బలవంతంగా అదుముకుంటూ చెప్పిందామె. ఎవరు బేబీ? పోలీసులా, మిలిటరీ వాళ్ళ? అడిగాడు మృదువుగా షాడో. అతని మనస్సులో సడన్గా అడుగుపెట్టింది ఇంకో మాట. దాన్ని అతను బహిర్గతం చేయకముందే వచ్చేసింది సమాధానం. అప్పటి పాలకుల ఆశీర్వాదాలతో మా పెద్దల కాళ్ళు పట్టుకుని మా జాతికి సొంతమైన పోరాట విద్యల్ని నేర్చుకోవటానికి వచ్చారు నికువా జనం కొంతమంది. అర్థమైపోయింది షాడోకి. విద్యలన్నింటినీ నేర్చుకుని చివర్లో నమ్మక ద్రోహం చేసింది నికువా గ్యాంగ్. భవనంలో నుంచి వెళ్లగొట్టి దాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకుంది. ఎప్పటికైనా ఎన్నటికైనా మాకు చెందిన ఆ భవనాన్ని తిరిగి మేం స్వాధీనం చేసుకోనిదే, కుదురుగా ఒకచోట నివసించకూడదని నిర్ణయం తీసుకున్నారు మా కుల పెద్దలు. మేం దేశ దిమ్మరులుగా మారిపోవటానికి కారణమిది. బుగ్గల మీదకి జారబోతున్న కన్నీటిని అద్దుకుంటూ చెప్పింది సైరాబేబీ. ఆఫ్టర్ ఆల్, ఒక పాతకాలపు భవనాన్ని ఆక్రమించుకున్న వారిని అవతలికి తరిమి కొట్టడం తరతరాలుగా ఎందుకు సాధ్యపడటం లేదో అర్థం కాలేదు షాడోకి. 2 హ్యాండ్ గ్రెనేడ్స్ చాలు బేబీ, చిన్న రివాల్వర్ కూడా వెంట ఉంటే సరిపోతుంది. 6 నిమిషాల్లో అందులో ఉన్న వారిని అవతలకు పంపించొచ్చు. ఇంతగా ఆలోచించటం, బాధపడటం అనవసరం అన్నాడు షాడో. నీకు ఈ విషయం మీద పూర్తి అవగాహన లేదు, చటుక్కున అనేసింది సైరాబేబీ. ఆమె చెప్పినా చెప్తున్న మాటల వెనక ఇంకేదో పెద్ద విశేషమే ఉండి ఉంటుందని అర్థమైంది షాడోకి. అదేమిటో తెలియాలంటే ఆమె నోటి వెంటే బయటకు రావాలి, లేదా తెలిసిన వారెవరైనా చెప్పాలి. మొట్టమొదటిసారిగా కామోష్తో జరిగిన పెనుకులాటలో తన మొబైల్ నాశనమైపోయినందుకు కొంచెంగా విచారపడ్డాడతను. హెడ్ క్వార్టర్స్కి రింగ్ ఇస్తే అప్పటికప్పుడు యాక్షన్లోకి దిగిపోతుంది తమ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్. ఏదో ఒక విధంగా వివరాలు సేకరించి తమకు ఫార్వర్డ్ చేస్తుంది. పబ్లిక్ ఫోన్లను ఉపయోగించడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నగరంలోని అశాంతి, ఆందోళనలు పెద్ద అడ్డంకి అయిపోయాయి. దూరంగా నిలబడి ఉంటే నిలబడిన చోటులోనే ఉండిపోతాం, అడుగు కదిపితేనే అవసరమైన చోటికి చేరుకుంటాం ఉన్నట్లుండి హెచ్చరించింది సైరాబేబీ. తమ మనస్సులోని ఆలోచనలన్నింటినీ అవతలకు నెట్టేసి అడుగు ముందుకు వేయబోతుండగా ఒక్కసారిగా జలధరించింది అతని శరీరం. కంటికి కనిపించని ప్రమాదమేదో తరుముకుంటూ వచ్చేస్తుందని హెచ్చరికలు స్టార్ట్ చేసింది అతని 6th సెన్స్. గెట్ బ్యాక్ బేబీ, లెట్స్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్ అని హెచ్చరిస్తూ చేయి పట్టుకుని పక్కకు జంప్ చేశాడు. ఏమైంది, ఎందుకు ఆశ్చర్యంగా అడుగుతూ అతని చేతిని వదిలించుకోవటానికి ప్రయత్నం చేసిందామె. కన్విన్స్ చేయటానికి అవసరమైన సమయం కాదని చెప్పబోయాడు షాడో. ఆ కాస్త ఆలస్యమే అతన్ని దెబ్బ కొట్టేసింది. 10 అడుగుల దూరంలో ఉన్న ఒక చిన్న సందులో నుంచి ఉసురుళ్ల తెర మాదిరి వచ్చి మీద పడిపోయారు 25 మంది సైనికులు. పిడికిళ్లు బిగించి ఎదురు తిరగబోయిన సైరాబేబీ తల మీద తన రైఫిల్ స్టాక్తో కొట్టి కిందకు నెట్టేశాడు ఒక సైనికుడు. షాడో గుండెల మీద పొడిచి వెనక్కి నెట్టేశాడు మరో సైనికుడు. మేం తిరుగుబాటు చేస్తున్న వాళ్ళం కాదు సారు, ఈ పట్టణంలోని ఆలయాలను చూసి సంతోషించడానికి వచ్చిన టూరిస్టులం. మమ్మల్ని హింస పెట్టడం అమానుషం, అన్యాయం, ఇంటర్నేషనల్ విధి విధానాలకు విరుద్ధం. తన గుండెల మీద బూటు కాలుతో అదమబోతున్న ఒక సైనికుడి చెవులు చిల్లులు పడిపోయేటట్లు అరిచాడు షాడో. టూరిస్ట్లా మీరు? తన కాలును వెనక్కి తీసుకుని వెర్రి ముఖంతో నిలబడిపోయిన సైనికుడిని అవతలకు నెట్టి తను ముందుకొస్తూ అడిగాడు సామాన్యమైన సైనికుడి కంటే కొంచెం పెద్ద పదవిలో ఉన్నట్టు కనిపిస్తున్న ఇంకో పర్సనాలిటీ. అవును సారు, అవును, టూరిస్టులమే. బద్రు సిటీలో ఉన్న పగోడాలను చూడ్డానికి బయలుదేరుతుండగా ఈ గొడవలో చిక్కుబడ్డాం. మరోసారి రాగయుక్తంగా తన వెర్షన్ని వినిపించాడు షాడో. బద్రు సిటీకి వెళ్లాలని అనుకుంటున్నారా? బద్రు సిటీకేనా?
రెట్టించాడు ఆ అధికారి. ఆ మాటలు ముగించకముందే వచ్చేసింది అనుమానం షాడోకి. సంథింగ్ ఈజ్ వెరీ రాంగ్ విత్ బద్రూ సిటీ. త్రికు పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందది. బౌద్ధ మతానికి చెందిన ఆలయాల వంటి పగోడాలకు అది పెట్టింది పేరు. అధిక సంఖ్యలో అక్కడికి వచ్చిపోతూ ఉంటారు టూరిస్టులు. సిటీ ఆదాయంలో 3 వంతులు వాళ్ల మూలంగానే సమకూరుతూ ఉంటుంది. అటువంటి ప్రదేశం పేరు చెబితే ఆవురుమని సంతోషించవలసింది పోయి అంత రూడ్గా మాట్లాడటం అంటే డెఫినెట్గా ఏదో మెలిక పడే ఉంటుంది. ఏమైంది సారు, బుద్ధ భగవానుడి పవిత్ర పగోడాలకి ఏదైనా అపచారం జరిగిందా? బద్రూ సిటీని అపవిత్రం చేశారా? ఎంతగానో ఆందోళనకు గురైపోతున్నట్టు ముఖం పెడుతూ అడిగాడు. కంటికి కనిపించనంత వేగంతో కదిలింది ఆ అధికారి పిడికి. పెడీమని షాడో ముఖం మీద పడింది దెబ్బ. పై పెదవి చిట్లి, ఎర్రటి రక్తం జలజల చుబుకం మీదకి జారటం మొదలుపెట్టేసరికి తట్టుకోలేకపోతున్నట్టు గిలగిల్లాడిపోయాడు షాడో. వద్దు సారు, కొట్టొద్దు. నొప్పిని భరించటం నాకు చేత కాదు. నెత్తురును చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. తెలివి తప్పి పడిపోవటం జరుగుతుంది. చేతులు జోడించి దీనంగా ప్రార్థించాడు. పక్కనే పడిపోయి ఉన్న సైరాబేబీకి అధికమైపోయింది అయోమయం. పిచ్చుకలు ఎగురుతున్నట్టు వేగంగా వచ్చి మీద పడుతున్న హ్యాండ్ గ్రెనేడ్స్ని కొంచెంగా కూడా లక్ష్యపెట్టని ముండి బండమని శతను. మీదకి వచ్చిన వాళ్లను ఎడాపెడా అవతలికి విసిరికొట్టే దమ్ము కలిగిన వాడు చిన్నపిల్లాడి మాదిరి అలా జావకారిపోతున్నాడేమిటి? వీళ్ళని తీసుకుపోయి మన హెడ్ క్వార్టర్స్లో కల్నల్ సార్కు అప్పగించండి. జాగ్రత్తగా తీసుకుపోండి. తప్పించుకునే అవకాశం ఇవ్వకూడదు. కంగుమంటున్న కంఠంతో ఆర్డర్ ఇచ్చాడు ఆ అధికారి. అయ్యా అయ్యా, దయాగుణానికి ప్రతిరూపం మాదిరిగా ఉన్న మీరు కఠినంగా వ్యవహరించటం ఏమీ బాగోలేదు. వదిలేయండి సార్, ఇంకోసారి మీ కంటికి కనిపించకుండా అవతలికి వెళ్ళిపోతాం. చేతులు జోడించి మరింత దీనంగా ప్రార్థించాడు షాడో. కింది నుంచి లేచి పిడికిలితో అతని నోటి మీద చాలా బలంగా పొడవాలని, మరింతగా రక్తం వెలువడేటట్లు ఇంకా పెద్ద గాయం చేయాలని వెంటనే అనిపించింది సైరాబేబీకి. పుట్టిన ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు ప్రాణాలు వదలక తప్పదు. ఎప్పుడో వచ్చే చావు కొంచెం ముందుగా వచ్చినప్పుడు సంతోషంగా స్వాగతించాలి. భూమి అంతమయ్యే వరకు మనం కూడా బతికే ఉంటామని అనుకుంటున్నట్లు ఏడ్చి రాగాలు తీయకూడదు. పెదవులు బిగించి మహాక్రూరంగా చూస్తూ చెప్పింది. నువ్వు నోరు మూసుకో బేబీ. కూడే కూడే కాపురంలో నిప్పులు పోయకు. ఈ దయ్యమయుడి గురించి నీకేమీ తెలియదు. అనవసరమైన హింస ఈయనకి ఇష్టముండదు. మహాకరుణామూర్తి, బుద్ధ దేవుడికి ప్రతిరూపం. 2 అడుగులు వెనక్కి వేసి నిలుచున్న అధికారిని గురించి ఆమెకు చెప్పాడు షాడో. తమ అధికారి తల ఊపిన మరుక్షణం రైఫిల్స్ని తిరగేసి ఇంకోసారి ఉతుకుడు కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి సిద్ధంగా నిలుచుని ఉన్నారు సైనికులు. చేతిని అడ్డంగా ఊపి వారిని ఆపాడతను. బద్రూ సిటీకి సంబంధించిన ప్రతి మాటను చాలా సీరియస్గా తీసుకుంటున్నారు మన ఆఫీసర్లు. వీళ్లను తీసుకుపోయి అప్పగిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తీసుకుపోండి అని చెప్పాడు ఇంకోసారి. చినిగిపోయి గుట్టగా పడేసిన గోని సంచుల్ని విదిలించినట్లు షాడోని, సైరాబేబీని షేక్ చేసేశారు ఇద్దరు సైనికులు. చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకుని ఇంకో సందువైపు నడిపించారు. ఇద్దరే ఉన్నారు వాళ్ళు. మిగిలిన వాళ్ళు తమ అధికారితో సహా వెనకే ఉండిపోయారు. తప్పించుకోవటానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి లభించదు. పెదవుల కదలిక బయటకి కనిపించకుండా షాడోని హెచ్చరించింది సైరాబేబీ. తొందరపడటం మంచిది కాదు డియర్. బద్రూ సిటీ పేరు చెప్పిన వెంటనే వీళ్ల ప్రవర్తనలో మార్పు వచ్చింది. అందుకు కారణమేమిటో తెలియాలి. అక్కడ ఏం జరుగుతుందో మనకు అర్థం కావాలి అన్నాడు షాడో. దిగుడుబావి దగ్గరికి పోవాల్సిన పని ఉందని అన్నా. ఆ పనిని వదిలేసి ఇప్పుడు ఇంకో మాట చెబుతున్నా. నికరం లేని మనిషి మాదిరి కనిపిస్తున్నా. ఎత్తి పొడిచింది సైరాబేబి. కనులు చిట్లించి గుండెల నిండా గాలిని పీల్చుకుని తర్వాత తల విదిలించాడు షాడో. దిగుడుబావి దగ్గరున్న భవనం దగ్గరికి తనను తీసుకురమ్మని నికువా గ్యాంగ్కి ఆర్డర్స్ ఇచ్చాడు అబూబకర్. అక్కడికే ఎందుకు తీసుకురమ్మన్నాడో తెలుసుకోవాలనుకున్నాడు తను. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని తాము స్వాధీనపరుచుకోవటానికి ప్రయత్నిస్తోంది సైన్యం. అల్లర్లు, ఆందోళనలు అధికమైపోయాయి. ఆధ్యాత్మిక ప్రదేశం అయినటువంటి బద్రూ సిటీ పేరు తన నోటి వెంట వెలువడిన మరుక్షణం
సైనికాధికారి యాటిట్యూడ్లో మార్పు వచ్చేసింది. ఎందుకని? ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టు విడివిడిగా కనిపిస్తున్న ఈ విషయాలకు ఏదైనా కనెక్షన్ ఉండి ఉంటుందా? సౌత్ ఆఫ్రికాలో చిరుతపులుల్ని, హైనాలను వేటాడుకుంటూ, ఏనుగు దంతాలను స్మగ్లింగ్ చేసుకుంటూ హాయిగా ఉండవలసిన అబూబకర్ అసలు తన కోసం వెతుకులాట మొదలు పెట్టడానికి, తనను ట్రాప్ చేయటానికి మయన్మార్ దేశాన్ని సెలెక్ట్ చేసుకోవటానికి అన్నింటికీ ఒకటే కనెక్షనా? నువ్వు ఆర్చుకు తీర్చుకుని ఒక నిర్ణయానికి వచ్చే లోపల వీళ్లు మనల్ని అదేదో హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్లిపోతారు. నట్ట నడి రోడ్డు మీద ఉండగా తప్పించుకోవటం చేతకాని మనం నాలుగు గోడల మధ్యకు పోయిన తర్వాత ఏదో విరగపడవటం అసంభవం. అతను తనకు సరైన సమాధానం ఇవ్వకపోవటంతో ఇంకోసారి రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసింది సైరా బేబీ. నువ్వూరికే హైరానా పడకు బేబీ, నన్ను మోటివేట్ చేసేందుకు ముందు ఒక్కసారి నాలుగు పక్కలకు చూడు అన్నాడు షాడో. ఎడమవైపుకు, కుడివైపుకు, తమ ఎదుటికి, ఆ తర్వాతి భుజం మీద నుంచి వెనక్కి చూసిందామె. ఎటు చూసినా, ఏ యాంగిల్లో పరికించినా కనిపిస్తూనే ఉన్నారు సైనికులు. తమకు అనుమానం వచ్చిన వెంటనే కాల్పులు జరపటానికి రెడీగా నిలబడి ఉన్నారు ఆయుధాల్ని పట్టుకుని. ఈ సిటీ మూడు వంతులు వీళ్ల స్వాధీనంలోకొచ్చేసింది. ఇందాక ప్రవర్తించినట్టు రెక్లెస్గా కదిలితే దెబ్బతింటాం మనం. మంచి అవకాశం ఇంకోటి ఏదైనా ఎదురయ్యే వరకు ఓపిక పట్టటం అవసరం, ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేశాడు షాడో. చేసిన రెండు రెండు నిమిషాల తరువాత ఒక మెయిన్ రోడ్డు మీదకి తీసుకుపోబడ్డారు వీరిద్దరు. గుర్రుగుర్రుమని శబ్దాలు చేస్తూ నిలబడి ఉన్న ఒక మిలిటరీ వెహికల్ని దగ్గరకు పిలిచి ఇద్దరినీ అందులోకి నెట్టారు. తమ ఆఫీసర్ చెప్పిన మాటలను ఆ వెహికల్లో ఉన్నవారికి చెప్పారు. వెంటనే కదిలి ముందుకు దూకిందది. వేగంగా ప్రయాణం మొదలుపెట్టింది. అయిపోయింది మన పని. మా ముసలోళ్ళు నన్ను నీకు రక్షణగా పంపి చాలా పెద్ద తప్పు చేశారు. నువ్వొక పెద్ద మతిలేని మనిషివని వాళ్లకు తెలియలేదు, ముక్కును ఎగబీలిస్తూ కంప్లైంట్ చేసింది సైరా బేబీ. తమ ముందు నలుగురు సైనికులు, వెనక ఇంకో నలుగురు, డ్రైవర్తో కలిపి మరో ముగ్గురు ఆ వెహికల్లో ఉన్నట్లు అందులోకి నెట్టబడక ముందే గమనించాడు షాడో. అందరి దగ్గర ఉన్నాయి ఆయుధాలు. అనవసరమైన కదలికలు కనిపించిన వెంటనే నిర్మోహమాటంగా కాల్పులు ప్రారంభిస్తారు. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తయారైంది నా పరిస్థితి. పాతిక మంది గుంపులో ప్రవేశించి బీభత్సం సృష్టించే విధంగా సాధన చేశాను. ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో చిక్కుపడటం జరుగుతుందని ఊహించలేదు. వాపోవటం మొదలుపెట్టింది సైరాబేబీ. సముదాయించటానికి ప్రయత్నించినా, భోజనం తట్టి ధైర్యం చెప్పటానికి చూసినా తమను క్లోజ్గా గమనిస్తున్న సైనికులు రియాక్ట్ అవుతారని షాడోకి తెలుసు. వెహికల్లోకి నెట్టిన క్షణం నుంచి చూస్తున్నాను. ఒకటే గొణుగుడు, నోరు మూసుకోమని చెప్పు. ఇంకొక శబ్దం బయటకొచ్చిందంటే ముఖం పచ్చడైపోతుంది ఉన్నట్లుండి అతన్ని హెచ్చరించాడు ఒక సైనికుడు. ఆడవాళ్ల సంగతి మీకు తెలియందేముంది సారు. అసంతృప్తి వాళ్లలో దేవుడు పెట్టిన మొట్టమొదటి లక్షణం. గొంతు ఎండుకుపోతున్నదట, మంచినీళ్లు కావాలట. సైరాబేబీ గొణుగుడుకు అర్థాన్ని వివరించాడు షాడో. తాగొచ్చు, కడుపు నిండుగా తాగొచ్చు, హెడ్ క్వార్టర్స్కి వెళ్లిన తరువాత. తడుముకోకుండా సమాధానమిచ్చాడు ఆ సైనికుడు. తల ఊపాడు షాడో. అటువంటి సమాధానాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞుడైపోతున్నట్టు చిన్న సాల్యూట్ చేయబోయి చటుక్కున ఆగిపోయాడు. సైనికులెవరూ గమనించలేకపోయారు అతని ముఖంలో ఉన్నట్లుండి ప్రత్యక్షమైన ఆశ్చర్యాన్ని. నొసలు ముడిచి కోరగా చూస్తున్న సైరాబేబీకి కనిపించింది. ఏమిటి, ఏం కనిపించింది నీకు? క్షణం కూడా ఆలస్యం చేయకుండా అడిగింది. రోడ్డు పక్కనే ఉన్న ఒక సందు మొదట్లో కరెంటు స్తంభం మాదిరి నిలబడి ఉన్న ఠాకూర్ రామ్చంద్ బాడీగార్డ్ చెప్పి కనిపించాడని ఆమెకు చెప్పలేదు షాడో. ఎవరు అంతర్ధానమైపోయారో, ఎవరి కోసం అసలు తను బంగ్లాదేశ్లోకి అడుగు పెట్టాడో, ఆ పెద్ద మనిషి చెబ్బీకి మూడడుగుల దూరంలో ఒక ఇంటి గోడకు ఆనుకుని కూర్చుని ఉన్నట్లుగా కూడా బయటపెట్టలేదు. నీకు ఈ సైనికుల మధ్యలో నుంచి తప్పించుకుని అవతలకు పోవాలని ఉంది, అంతేకదూ? చిన్న కంఠంతో ఆమెకు మాత్రం వినిపించేటట్లు అడిగాడు. మరింత కోపంగా చూస్తూ తల ఊపింది సైరాబేబీ. త్వరగానే నెరవేరుతుంది నీ కోరిక, తొందర మాత్రం పడబోకు అంటూ ఉన్నట్లుండి తలను రెండు చేతులతో నొక్కుంటూ ముందుకు పడిపోయాడు. ఏమైంది, ఏం జరిగింది?
వెంటనే అడిగాడు ముందు కూర్చొని ఉన్న వాళ్లలో ఒక సైనికుడు. నొప్పి నొప్పి, తల పగిలిపోతుంది, చచ్చిపోతున్నాను, నా ప్రాణాలు పోతున్నాయి, అయిపోయింది నా పని. భయంకరమైన బాధతో మెలికలు తిరిగిపోతూ అరిచాడు షాడో. స్టాప్, స్టాప్ ద వెహికల్, స్టాప్, కంగుమంటున్న కంఠంతో డ్రైవర్కి చెప్పాడు ఆ సైనికుడు. కీచు ధ్వన్లు చేస్తూ ఆగిపోయింది ఆ వెహికల్. చకచక ఓపెన్ అయిపోయాయి డోర్స్. ఒకేసారి కిందకు దిగారందరూ. మెలికలు తిరుగుతూ ఉండలు చుట్టుకుపోతున్న షాడోని కూడా బయటకు లాగి నడి రోడ్డు మీద పడుకోబెట్టారు. తను ఆనుకుని ఉన్న గోడలో హై వోల్టేజ్ కరెంటు ఉన్నట్లుండి పాస్ అయినట్లు అద్దిరిపడి చివాలున లేచి నిలుచున్నాడు గంగారాం. ఏమైంది గంగు, వెనకాలెక్కడో ఉండాల్సిన దొంగనాయాళ్లు మళ్లీ మనల్ని ట్రేస్ చేసేశారా? అడిగాడు చెప్పి. తప్పించుకోవాలని డిసైడ్ అయిన తర్వాత మనల్ని ట్రేస్ చేయగల దమ్మా చుట్టుపక్కల ఎవరుకుంటుంది బే? ముందుకు చూడు. అధికమైపోతున్న ఉత్సాహాన్ని ఎంతో కష్టం మీద అణిచిపెట్టుకుంటూ సమాధానమిచ్చాడు గంగారాం. కనులు చిట్లిస్తూ ముందుకు చూశాడు చెప్పి. 100 అడుగుల దూరంలో రోడ్డు పక్కన ఆగిపోయి ఉంది ఒక మిలిటరీ బండి. ఆయుధాల్ని రెడీగా పట్టుకుని అటూ ఇటూ నిలబడ్డారు అందులో వచ్చిన సైనికులు. ఏదో బాధకు గురైన మనిషి ఒకతన్ని రోడ్డు మీదకు లాగి అతని కాళ్ళు చేతుల్ని గట్టిగా కదలకుండా పట్టుకుంటున్నాడు ఒక సైనికుడు. చచ్చిపోతున్నాను బాబోయ్, ఇంకో 3 గంటల 40 నిమిషాల్లో నాకు చావు వచ్చేస్తుంది, అర్థమవుతుందా ఎవరికైనా? తనను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్న సైనికుడిని అవతలకు నెట్టి పొర్లిగింతలు పెడుతూ అరిచాడా మనిషి. ఎక్కడో చూసినట్లుంది ఆకారం, ముఖం సరిగ్గా కనిపించటం లేదు అనబోయి ఆ మాటల్ని అర్ధాంతరంగా మింగేశాడు చెప్పి. అయ్యో బాబోయ్, గురువుగారు, మన గురువుగారు, గంగు ఏం చేద్దాం, అటాక్ చేసేద్దామా? సరైన ఆయుధం చేతుల్లో లేకపోవటాన్ని మరిచిపోయి ఆతృతగా అడిగాడు. నీకున్న తొందర ఈ భూప్రపంచంలో ఇంకెవ్వరికి ఉండదురా చెబ్బీగాడ, గురువుగారు అరుస్తున్న అరుపుల్ని ఆలకించావా అని అడిగాడు గంగారాం. నిజమే గంగు, అంత బాధలోనూ టైంని స్పష్టంగా చెబుతున్నాడు, ఏంటి సంగతి? అయోమయంగా అడిగాడు చెప్పి. వెయిట్ చేయమంటున్నాడ్రా, ఆ టైం తర్వాత వచ్చి ఒక చెయ్యి వేయమని సూచిస్తున్నాడు. మనం కనిపిస్తామని అనుకోకపోవటం వల్ల సరైన వివరాలు చెప్పటం లేదు అన్నాడు గంగారాం. ఆ విషయం అతనికి ఎలా తెలిసిందో అని అనుమానపడలేదు చెప్పి. షాడో మనసులోని ఆలోచనలు మాటల రూపంలో బయటకి రాకముందే అర్థం చేసుకోగల శక్తి ముగ్గురికి మాత్రమే ఉంది. షాడో సార్ భార్య బిందు మేడంకి తెలిసిపోతాయి, సిఐబి నడిపించే కులకర్ణి సాబ్కి కూడా సమజైపోతాయి. వారిద్దరి కంటే ముందుగా కనిపెట్టే తెలివి ఒక్క గంగూభాయికి ఉంది. మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు వారిద్దరికి, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తే చాలు, లౌడ్ స్పీకర్లో చెప్పినట్లు అవగతమైపోతాయి. ఏదో పెద్ద అవసరం ఉన్నట్లుంది, ఫిట్స్ వచ్చినట్లు గిలగిల్లాడిపోతున్నాడు షాడో సాబ్. తనకు సహాయం ఎప్పుడు అవసరమవుతుందో ఎవరికీ అర్థం కాని పద్ధతిలో బయల్పరుస్తున్నాడు. రెడీ అవరా చెబ్బీగాడ, రోడ్డు మీదకి కనిపించకుండా ఒక పెద్ద కేక పెట్టు, మనం తనను చూసినట్టు గురువుగారికి తెలియాలి. 2 అడుగులు వెనక్కి వేస్తూ అన్నాడు గంగారాం. 3 అడుగులు వెనక్కి వేశాడు చెబ్బి తను కూడా. గొంతును ఒకసారి సవరించుకుని గుండెలు గుభిల్లు మనేటట్లు పెట్టాడు ఒక పొలికేక. అద్దిరిపడ్డారు షాడోని అబ్జర్వ్ చేస్తున్న సైనికులు. తను కూడా వెహికల్లో నుంచి దిగబోతుంది సైరాబేబీ. అంతకుముందు ఒక్క క్షణం వరకు ఎంతో అలర్ట్గా ఉన్న పెద్ద మనిషి ఉన్నట్లుండి అలా తల్లక్రిందులు ఎందుకైపోయాడో తెలియటం లేదు ఆమెకు. విపరీతమైన ఆందోళన మనస్సును కలవరపరుస్తూ ఉండగా వెహికల్లో నుంచి కుడిపాదాన్ని కింద పెట్టింది. ఒక్కసారిగా వినవచ్చిన అరుపును ఆలకించేసరికి ఒళ్ళు జలధరించి సీటు మీద చతికిలపడిపోయింది. శభాష్రా చెబ్బీగాడ, నువ్వు కూడా పెద్ద సౌండ్ ఇంజనీర్ అయిపోతున్నావు. నా శిష్యుడివని చెప్పుకోవటానికి నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు, చెబ్బి భోజనం తడుతూ అన్నాడు గంగారాం. పండగలకు పబ్బాలకు తన దగ్గర పనిచేసే జనమందరికీ పెద్ద పెద్ద మొత్తాలలో డబ్బులు కానుకగా ఇస్తూ ఉంటాడు ఠాకూర్ రామ్చంద్. ఒకేసారి తనకు 10 లక్షల నోట్ల కట్టలు ఇవ్వబడినప్పుడు కూడా
ఇప్పుడు సంతోషించినట్లు అప్పుడు ఖుషి అవ్వలేదు చెప్పి. నీతో కలిసి తిరిగినందువల్ల అబ్బిన విద్య ఇది. షాడో సాబ్ని చూసిన ఆనందంలో మరింత అధికమైపోయింది అన్నాడు చెప్పి. ఆ వెహికల్ ఎక్కడికి పోతుందో మనము అక్కడికే పోవాలి, అందుకు మార్గం చూడు అన్నాడు గంగారాం. గుండెలు జలధరించే పొలికేక వినపడిన మరుక్షణం అణిగిపోయింది షాడోని టార్చర్ పెడుతున్న బాధ. ఒక్కసారిగా కదలికలు ఆపితే అందరికీ అనుమానం వస్తుందనిపించి మరో 4 సార్లు మాత్రమే పొల్లిగింతలు పెట్టి నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. సంతులలో నుంచి తమను ఎదిరించేందుకు జనం ఎవరైనా వస్తున్నారన్న అనుమానంతో రైఫిల్స్ని రెడీగా పట్టుకుని చుట్టూ చూస్తున్న సైనికులకు కూడా ఎవరూ కనిపించకపోవటంతో రిలాక్స్ అయిపోయాడు. ఏమైంది నీకు, ఎందుకు పడిపోయావు? షాడోని కంట్రోల్ చేయటానికి ప్రయత్నించిన సైనికుడు అడిగాడు షాడోని. మూర్ఛ రోగం ఒకటి ఉంది నాకు, మనిషి అనేవాడికి రాకూడని మహాదరిద్రమైన రోగం అది. భద్రో సిటీలో ఉన్న పగోడాలను చూస్తే తగ్గిపోతుందని చెప్పారు. అక్కడి బౌద్ధ సన్యాసుల ఆశీర్వాదాలతో అడ్రస్ లేకుండా మాయమైపోతుందని అన్నారు, నీరసం నిండిన కంఠంతో చెప్పాడు షాడో. అతని ముఖంలోకి చూస్తుంది సీటు మీద చతికిలబడిన సైరాబేబి. మొట్టమొదటిగా తమకు కన్ఫరెంట్ చేసిన సైనికులకు తాము టూరిస్టులమని చెప్పేందుకు భద్రో సిటీ పేరును వాడుకున్నాడతను. అక్కడితో ఆగకుండా ఇప్పుడు ఇంకా అల్లేస్తున్నాడు కట్టుకథల్ని. అంత వేగంగా ఆలోచించటం ఎలా సాధ్యపడుతుంది? ఎక్కించండి, వెహికల్ ఎక్కించండి. ఆలస్యం చేయకుండా పోయి ఇతన్ని హెడ్ క్వార్టర్స్లో అప్పగించేయటం వెంటనే జరిగిపోవాలి, ఆర్డర్స్ ఇచ్చాడు ఆ సైనికుల నాయకుడు. షాడో భుజాలను పట్టుకుని వెహికల్లోకి నెట్టారు. తాము కూడా ఎక్కి తలలు ఊపారు. పొగలు వీడుస్తూ బయలుదేరింది వెహికల్. 2 నిమిషాల్లో ఒక మలుపు తిరిగి గంగారాం దృష్టి పథం నుంచి దూరమైంది. నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లో చెబ్బీ వంటి పెద్ద పర్సనాలిటీని వెంటబెట్టుకుని పరుగులు తీయటం క్షేమకరం కాదని తెలుసు అతనికి. ముక్కు మీదనే ఉంటుంది చెబ్బీకి కోపం. తను చేస్తున్న పనిని ఎవరైనా క్వశ్చన్ చేసినా, తన ఆకారం మీద కామెంట్స్ చేసినా వీరభద్రుడైపోతాడు. ఎవరికీ అనుమానం రాని విధంగా దృష్టి పథం దాటిపోయిన బండిని ఫాలో అవ్వటం ఎలాగోనని ఆలోచిస్తున్న గంగారాంకి వెనుక నుంచి వినవచ్చింది ఒక ఇంజన్ మోత. ఉలిక్కిపడి అటు తిరిగేసరికి కనిపించింది బరువుగా ఉండే 2-వీలర్ ఒకటి. దీన్ని ఇంటి వరండాలో స్టాండ్ వేసి తలుపుల్ని బిడాయించుకున్నారు. మన పని పూర్తయిన తర్వాత థ్యాంక్స్ చెప్పొచ్చనే ఉద్దేశంతో తస్కరించుకొని వచ్చేశాను, నవ్వుతూ చెప్పాడు చెప్పి. మాతో తిరిగి తిరిగి నీకు కూడా మా లక్షణాలన్నీ పూర్తిగా వచ్చేస్తున్నాయిరా చెబ్బిగాడ, నీ మెదడు చాలా షార్ప్ అవుతోంది అంటూ అతని వెనక సర్దుకు కూర్చున్నాడు గంగారాం.